ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారా? మరి మీరందరూ కూడా మా కార్యక్రమాన్ని ఎంతో ప్రోత్సహిస్తున్నారు. చాలామంది ఈ కార్యక్రమం ద్వారా దీవించబడుతున్నామని మీ సంతోషాన్ని మాకు తెలియపరుస్తున్నారు. అంత మాత్రమే కాదు, మీరు పంపిస్తున్న విరాళాలు కానుకలను బట్టి కూడా దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మీ ముందు ఒక చక్కని అంశాన్ని తీసుకొచ్చాను. మన దేవుడు విడిపించే దేవుడు, ప్రభువుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చాలామంది జీవితాల్లో అనేక ఆర్థిక సమస్యలు, అనేక మరి ఆర్థిక బాధలు, కోర్టు సమస్యలు, రకరకాల బాధలు మనిషి జీవితంలో వెంబడిస్తున్నాయి. అయితే వీటన్నిటి నుంచి విడిపించే దేవుడు మనకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ బాధలను బట్టి చాలామంది కృంగిపోతూ నలిగిపోతూ నాకెందుకు ఇలాంటి సమస్యలు అని దుఃఖపడేవాళ్ళు ఉన్నారు. అయితే దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి చూసినట్లయితే నిర్గమాకాండము 3:8 ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు బానిసత్వంలో మగ్గారు. 430 సంవత్సరాలు ఐగుప్తుల వల్ల ఎన్నో రకాల శ్రమలు అనుభవించారు. బానిస బ్రతుకులు, కష్టాలు, శ్రమల గుండా వారి ప్రయాణం. అయితే వారి బాధలు భరించలేక దేవుడి దగ్గర మొరపెట్టారు. అయ్యా, మేము ఈ యొక్క బాధ తట్టుకోలేకపోతున్నాం, ఈ శ్రమలు అనుభవించలేకపోతున్నాం, ఈ దెబ్బలు, ఈ అవమానాలని చాలా దుఃఖపడిన సమయంలో ఎలుగెత్తి దేవుడికి మొరపెట్టారు, కన్నీరు విడిచారు, ప్రార్థన చేశారు, అయ్యా మాకు విడుదల కావాలని. చూద్దాం ఇప్పుడు నిర్గమాకాండం 3:8. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీలకు, హిత్తీలకు, అమోరీలకు, పెరిజీలకు, హివ్వీలకు, ఎబూసీలకు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దేవునికి మహిమ. ప్రార్థన. ప్రభు, ఈ మాటల ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని యేసు నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళు 430 సంవత్సరాలు బానిసల బ్రతుకులు బ్రతికారు. వారి పితరుల నుండి కూడా చాలా శ్రమలు అనుభవించి వీరు ఏడుస్తూ దుఃఖముతో దేవుని దగ్గర మొరపెట్టారు. దేవుడు ఇప్పుడు ఏమంటున్నారంటే, వారిని విడిపించడానికి నేను దిగొచ్చానంటున్నారు. మోషేతో దేవుడు మాట్లాడి, మోషే, నా ప్రజలు కష్టాల్లో ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు, వారి దుఃఖాన్ని నేను చూశాను కాబట్టి నీవు వెళ్ళి నా ప్రజను రక్షించాలన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే మన దేవుడు విడిపించే దేవుడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో కూడా నెమ్మది లేకుండా, మరి ఆర్థిక బాధల వల్ల విడుదల లేదా, అలాగే కోర్టు సమస్యలు విడుదల లేదా, ఇంకా బానిస బ్రతుకులు విడుదల లేకుండా, ఎంతకాలం నాకు ఈ బ్రతుకు, ఎంతకాలం నాకు ఈ శ్రమ, ఎంతకాలం నాకు ఈ దుఃఖం అని అనుకుని నలిగిపోతున్నావా? ఈరోజే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అద్భుత రీతిగా ప్రభు ఈ బానిసత్వం నుంచి నీకు విడుదల ఇచ్చును గాక. కొంతమంది ఆయా స్థితిలో బానిసలు అవుతారు, కొంతమంది త్రాగుడుకు బానిసలు అయ్యేవాడు ఉండాలి. ఏంటంటే అది త్రాగకుండా వాడి జీవితం ఉండలేదు. కొంతమంది అంటారయ్యా, నేను ఇది మానాలనుకున్నా మానుకోలేకపోతున్నా. కొంతమంది స్మోకింగ్కి, దానికి ఎడిట్ అయిపోయి దానికి బానిస అయిపోతారు. ఇంకా కొంతమంది జీవితాల్లో దొంగతనాలకు బానిసలు అయిపోయేవాడు ఉన్నారు. వాడి చేతులు ఎక్కడికి వెళ్ళినా ముందు వాటిని ముట్టుకోవాలి, దొంగిలించాలి అని. కొంతమంది వ్యభిచారానికి బానిస్తారు. ఇక ఆ బలహీనత, ఆ శరీర బలహీనత, ఎందుకంటే వాడి జీవితంలో ఆ పాపం చేయకుండా ఉండలేదు. ఇట్లా రకరకాల బానిస బ్రతుకులు. అయితే ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, నీకు వాటి నుంచి విడుదల ఇవ్వటానికి నేను దిగి వచ్చాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. వాక్యం ఉంటున్న సహోదరి, కొంతమంది అనుకుంటారు, ఎందుకనయ్యా ఈ సినిమా చూడలేకుండాలేకపోతున్నాను, సాయంత్రం ఏదైతే నేను ఈ సినిమా చూడకుండా ఉండలేకపోతున్నా, లేకపోతే ఈ స్మోక్ చేయకుండా ఉండలేకపోతున్నాను, ఈ డ్రింకింగ్ చేయలేకుండా ఉండలేకపోతున్నాను, దీనికి ఎడిక్ట్ అయిపోయావా, బానిస అయిపోతున్నావా? అయితే ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాను, నిన్ను విడిపించడానికి ఆయన దిగి వచ్చాడు. ప్రభుకే మహిమ కలుగునుగాక. ఈ సమస్య నుండి ఇప్పుడే ప్రభు నీకు విడుదల ఇచ్చిందిగాక. ఆమేన్. హల్లెలూయా. మొదటి పాయింట్ మనం గమనించినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, ఐగుప్తు బానిసత్వాన్ని విడిపించి పాలు తేనెలు ప్రవహించు కనానులు ప్రవేశపెట్టాలనేదే దేవుని ఉద్దేశం. అందుకే ఆ కనాన్ని తీసుకెళ్ళటానికే మిమ్మల్ని నేను దిగువచ్చానని దేవుడు అంటున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రియ సహోదరుడా, సహోదరి, పరిశుద్ధాత్మ దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీకు కూడా ఈ పాప బానిసత్వము నుండి, ఈ శాపము నుంచి విడిపించి ప్రభు పరలోక రాజ్యాన్ని చేర్చాలనేది ఆయన ఉద్దేశం. అందుకే నీకు విడుదల ఇవ్వటానికి ఆయన దిగివచ్చాడు. ప్రభుకే మహిమ కలుగును.
కలుగును గాక. మొదటిగా బానిసత్వం నుంచి విడిపిస్తాను అంటున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు నీకు ఉన్న ఈ బంధకాల నుంచి విడిపించి బానిసత్వం నుంచి విడుదలిచ్చి దేవుడు అద్భుతంగా నీకు క్షేమం కలగజేయును గాక. ఆమేన్, హల్లెలూయా. చూద్దాం ఇంకా దేవుని గ్రంథమును మనం గమనించినట్లయితే 34వ కీర్తన 17వ వచనంలో కూడా చూద్దాం. ప్రైజ్ ద లార్డ్. దావీదు భక్తుడు ఇక్కడ ఏమంటున్నాడు, అభిమేలకు రాజు దగ్గర నుండి తప్పించుకున్నాడు. ఆయన దగ్గర ఒక వెర్రివాణి వలె నటించేసి ఆ దావీదు తప్పించుకున్నప్పుడు ఆ రాసిన కీర్తన ఇది. ఏమంటున్నారు చదవండి ఇక్కడ. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి సోదరుడా, నీతిమంతుడుగా నీతిమంతురాలుగా నువ్వు ఉన్నావు దేవుడి దగ్గర. అయితే నువ్వు మొరపెట్టినప్పుడు నీ శ్రమలన్నింటిలోంచి దేవుడు నీకు విడుదల ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కొంతమంది జీవితాల్లో తట్టుకోలేని శ్రమలు అంటారు కొంతమంది, అయ్యా ఇంకా నేను భరించలేను, ఈ శ్రమను తట్టుకోలేకపోతున్నా. ప్రభు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు సోదరి సహోదరి, ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీకు ఎలాంటి శ్రమలు కలుగుతున్నాయి? ఈ ఆర్థిక శ్రమల, లేకపోతే కొంతమంది అయ్యా మేము ప్రశాంతంగా ఉండలేకపోతున్నా, నా భర్త నన్ను ఏదిస్తున్నాడు, నన్ను విసిగిస్తున్నాడు, నా భార్య వల్ల కూడా నేను వేసారిపోతున్నా అనేవాళ్ళ రకరకాల శ్రమలు. ఈరోజు మానవ జీవితంలో ఎన్ని రకాల, ఎందుకు నాకు ఈ భర్త లేకపోయినా పర్వాలేదయ్యా, నేను ఇలా ఉంటాను, పిల్లలను పెట్టుకొని బ్రతుకుతాను అనేవాడు కూడా ఉన్నారు. ఎందుకు శ్రమ? ఈ శ్రమను తట్టుకోలేక ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, నీవు చేసే పనిలో కూడా ఈ శ్రమ అనుభవిస్తున్నావా? అయితే ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. శ్రమలన్నిటిలోంచి ప్రభు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎలాంటి శ్రమ అనుభవిస్తున్నా ప్రియ సహోదరుడా, నీ కలిగిన శ్రమ ఏంటి, నీ బాధ ఏంటి, నీ కష్టం ఏంటి, వ్యాధి అనే శ్రమ, బలహీనత అనే శ్రమ, ఎలాంటి శ్రమలలో నువ్వు వెళుతున్నావు? ఈ శ్రమలలో కృంగిపోవద్దు, శ్రమ వచ్చిందని అధైర్యపడొద్దు, శ్రమ వచ్చిందని నలిగిపోవద్దు, కానీ నిన్ను విడిపించడానికి ఒక ఆయన ఉన్నాడు. ఆయనే నజరేయుడైన యేసు. ప్రభువుకు మహిమ కలుగును గాక. వాక్యం వింటున్న సిస్టర్ గారు, సహోదరి సహోదరుడా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకు నాకు ఈ శ్రమ? నాకేనా ఈ శ్రమ? నేను చచ్చిపోతే పోవాలనుకునేవాడు ఉన్నారు. యోబును చూడండి, యోబుకి ఎలాంటి శ్రమలు వచ్చాయండి. యోబు లాంటి శ్రమ వస్తే ఈరోజు క్రైస్తవ జీవితంలో ఎవరు కూడా ముందుకు నడవలేరు. యోబు మహాభయంకరమైన శ్రమలు వచ్చాయి. సాతాను శోధించి కుటుంబంలో పిల్లలు కోల్పోయి ఆస్తి పోయి శరీరం బలహీన అయిపోయి ఎన్ని రకాలు వచ్చినా శ్రమలో నలిగిపోకలేదు. కానీ తన్ను తాను అనుకున్నాడు, కానీ దూషించడం వల్ల వచ్చిన స్నేహితులు కూడా రకరకాల మాట్లాడిన యోబు దేవుని మహిమపరిచాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. సోదరుడా సోదరి, మానవులను కనుక శ్రమలు వస్తుంటాయి, అయితే వీటిలో జయమివ్వటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నాకు కలిగిన శ్రమలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపిస్తున్నాడు, నన్ను విడిపించాడని భక్తుడైన దావీదు చెప్పారు. ఈరోజు నీవు కూడా చెప్పగలగాలి ప్రభు నామానికి మహిమ గాక. అద్భుత రీతిగా ఈ రెండో పాయింట్ గమనించినట్టయితే శ్రమలలో నుండి దేవుడు విడిపిస్తాడు. ప్రభుకే మహిమ కలుగును గాక. ఎలాంటి శ్రమ? క్రైస్తవ సోదరి క్రైస్తవ సోదరుడా, మరి తట్టుకోలేని శ్రమలతో ఉన్నావా, నలిగిపోతున్నావా? ప్రభు నీకు అద్భుతంగా విడిపించును గాక. హల్లెలూయా. ఈరోజే ప్రభు ఆ శ్రమలని బంధకాల నుంచి నీకు విడుదల కలగజేయును గాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి, పంజరములు వచ్చినాక అది ఎంతో, ఆ పంజరంలో పెట్టినప్పుడు అది చాలా పాపం, ఆ బంధకాల్లో ఉన్నప్పుడు చాలా బాధగా ఉంటుంది. ఎప్పుడైతే దానికి ఆ పంజరం నుండి బయటకు వస్తుంది, స్వేచ్ఛగా ప్రశాంతంగా ఎగురుతూ చాలా ఆనందంగా ప్రవర్తిస్తుంది. అలాగే నీ జీవితంలో కూడా ఈ బంధకాలు, ఈ శ్రమలు, ఈ కష్టాలు నలిగిపోతున్నావా? ప్రభు అద్భుతంగా నీకు విడుదల ఇచ్చును గాక. ఆమేన్, ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇంకా గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా ఎలాంటి విషయంలో దేవుడు నీకు విడుదల ఇస్తున్నాడని గమనించినట్లయితే కీర్తనకాడు 69వ కీర్తన 18వ వచనం చదవండి. దేవునికి మహిమ కలుగును గాక. నా యుద్ధకు సమీపించి నన్ను విమోచింపు, నా శత్రువులను చూసి దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటున్నాడు? నా శత్రువుల నుండి నన్ను విడిపించు. ఈరోజు రకరకాల శత్రువులు అండి ఈ మానవ జీవితంలో. ఎందుకో మన ప్రాణ స్నేహితులు అన్నవాడు కూడా శత్రువులుగా మారుతున్నారు. మనం నమ్మి ఎవరికైనా డబ్బులు ఇస్తే చివరికి వారే మనకు శత్రువులు అయిపోతున్నారు. నా జీవితంలో కూడా అలా నన్ను మోసగించినోళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలా అంటే ఈ టీవీ పరిచర్య ద్వారా కూడా మోసం చేస్తే వాళ్ళు బయలుదేరారు. ఎందుకంటే ఒక వ్యక్తి మరి అయ్యా మీకు టీవీకి స్పాన్సర్ చేయాలనుకుంటున్నాను. చూడండి ఎలా ఉన్నారంటే, స్పాన్సర్ చేయాలని చెప్పి 100,000 మీకు ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేయాలనుకుంటున్నాను,
అని చెప్పేసి ఎలాగంటే వాళ్ళ మోసాలు ఎలా ఉంటున్నాయి అంటే మీ అకౌంట్ నెంబర్ ఇక రకరకాల మోసాలు అశత్రుత్వం జరిగించడానికి ప్రియ సహోదరుడా సహోదరి జాగ్రత్త ఇప్పుడు సాతానుడు ఎలా ఉన్నారంటే ఏదో ఒక విధంగా నీకు ఎరవేసి నిన్ను మోసగించాలి ఈ విధంగా దుష్టుడు రకరకాలుగా శోధిస్తూ ఉంటాడు జాగ్రత్త క్రైస్తవ సహోదరి సహోదరుడా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఎలాంటి ఈ యొక్క శ్రమలలో ఈ బంధకాలను ఉన్నావో శత్రువులు ఏ విధంగా మరి నిన్ను శోధిస్తున్నాడు ఈ శత్రువులు అయిపోతున్నారు మనం కొన్నిసార్లు నమ్మి వాళ్ళకి డబ్బులు ఇస్తాం వాళ్ళేం చేస్తున్నారు చివరి తీరా డబ్బులు కట్టే సమయానికి శత్రువులు అయిపోతున్నారు అమ్మ నా డబ్బులు ఏమంటే తిరిగి గొడవ ఇట్లా ఏ ఏ విషయంలో ఈ శత్రుత్వం జరుగుతుంది చూడండి అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా మనము ఈ డబ్బుతో అందుకే అన్నారు పిల్లనిచ్చన్న పగవాలంట డబ్బిచ్చన్న పగవాలి ఇప్పుడు ఎంత క్లోజ్గా ఉండే ఫ్రెండ్స్ కూడా డబ్బు దగ్గర గొడవలు వస్తున్నాయి లేకపోతే ఆ బంధుత్వాలు కలుపుకుందామని ఇద్దరు మంచిగా మన స్నేహంగా ఉన్నా మన పిల్లల్ని మీ పిల్లలకు మా పిల్లడికి ఇచ్చేసి మీ అమ్మాయినని ఇట్లా చేయటం దీనివల్ల కూడా శత్రుత్వం జరుగుతుంది జాగ్రత్త ప్రియ సహోదరుడా సాతాను ఏదో ఒక విధంగా పొంచి ఉండి క్రైస్తవ జీవితంలో రకరకాల శత్రువుని కలగజేస్తున్నాడు ఈ శత్రుత్వాన్ని రేపిస్తున్నాడు కాబట్టి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు దేవుని పిల్లలుగా మనకంటూ ఏ శత్రువు ఉండకూడదు ప్రభు నామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా వీటి నుండి ప్రభు అద్భుతంగా నీకు విడుదల ఇచ్చింది గాక మరి సాతానుడు వాడు అనుక్షణం కూడా మనని ఏదో ఒక రీతిలో పడగొట్టాలి మనకు శత్రుత్వం జరిగించాలి అన్నది వాడు ఉద్దేశం యేసు నామములో వాడు కుయుక్తులని లయమవును గాక ప్రభువుకే మహిమ కలుగును గాక ఇంకా దేవుడు ఎలాంటి స్థితిలో నిన్ను నడిపిస్తాడు దేవుని నామానికి మహిమ కలుగును గాక కీర్తన గ్రంథంలోనే 54వ కీర్తన 7 వచనం కూడా చదువుదాం దేవునికి మహిమ కలుగును గాక ఆపదలన్నిటిలో నుండి దేవునికి మహిమ కలుగును గాక చూడండి భక్తుడు ఏమని చెప్తున్నాడు ఆపదలన్నిటిలో నుండి నన్ను ఆయన విడిపించాడు నీకు ఎలాంటి ఆపదు ఈరోజు ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి నా జీవితంలో కూడా కొన్ని ఆపదలు నేను చిన్నప్పటి నుంచి నాకు ఎలాంటి ఆపదలు నీటిలో పడిపోయా ఒకసారి నీళ్ళలో పడిపోయే ఆపద ఇంకా సర్పం వల్ల ఆపద రకరకాలుగా నా ప్రయాణాలు బస్సు ప్రమాదం ఒకసారి అయితే నేను దుబాయ్ వెళ్తున్నాను దుబాయ్ వెళ్ళటానికి ఎయిర్పోర్ట్ బస్సు ఎక్కాను ఎయిర్పోర్టు మరి విజయవాడ నుండి ఆ యొక్క హైదరాబాద్ ఎయిర్పోర్ట్ బస్సులో బయలుదేరాను బయలుదేరినప్పుడు సూర్యాపేట దగ్గరికి రాగానే పెద్ద ప్రమాదం అది చలికాలం ఆ టైంలో బస్సు మరి మంచు కప్పేసి ఆ డివైడర్ గుద్దింది ఎంత అద్భుతం అంటే మరి నా ఎదుట ఉన్న సీట్లో వాళ్ళు చనిపోయారు ఇంకా నా వెనకాల తలకాయలు పగిలిపోయి గాయాలిపోయి ఆపాలైనా దేవుడు అద్భుతంగా నన్ను కాపాడి ఆ యొక్క బస్సు ప్రయాణంలో ఎంతో సురక్షితంగా కాపాడి అలా ప్రమాదం జరిగినా కూడా నేను అక్కడి నుండి మళ్ళీ దుబాయ్ వెళ్ళి దేవుని సేవలో వాడబడ్డా ప్రభు నామానికి మహిమ కలుగును గాక ఇలాంటి రకరకాల ఆపదలు మరి ఈరోజు నీ జీవితంలో కూడా ఇలాంటివి ఎదురవుతున్నాయా కొంతమంది జీవితాల్లో పౌలు అంటాడు ఓడ బద్దలైపోయి ఆపద వచ్చిందట కపట సహోదరుల వల్ల ఆపద వచ్చిందంటాడు ఈ రకరకాల ఆపదలు ఎదుర్కొన్నాడు ఆయన పరిచర్యలో ఓడ బద్దలైపోయి ఆపదరా కపట సోదరులు ప్రక్కనే ఉండి సోదరులు వెన్నుపోటు పొడిచి కొంతమంది ఈ విధంగా ఆపదలు మరి ప్రయాణాల్లో ఆపదలు రకరకాలుగా దొంగల వల్ల ఆపదలు ఇలాంటి ఎన్నో సేవలు ఎదుర్కొన్నాడు ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా నీ జీవితంలో కూడా ఇలాంటి ఎదురవుతున్నాయా మరి నమ్మిన వాళ్ళే నీకు మోసం చేసి వారి ద్వారా ఆపదలు ఎదుర్కొంటున్నావా నీ ఇరుగు పొరుగు వారి ద్వారా ఆపదలు వస్తున్నాయా నీ ఇంట్లోనే కొన్నిసార్లు సాతానుడు ఎక్కడో కాదు కొన్నిసార్లు ఇంట్లోనే ఆపద బయలుదేరుతుందా నీ కొడుకు ద్వారా నీ భర్త ద్వారా నీ పిల్లల ద్వారా ఇంకా ఎవరి ద్వారా అత్తగారి ద్వారా మామగారు ఎవరి ద్వారా నువ్వు ఎదుర్కోగలుగుతున్నావో ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు వీటన్నిటి నుంచి కూడా నేను నీకు విడుదల ఇస్తానంటున్నాడు దేవుని నామానికి మహిమ కలుగును గాక విడిపించగలిగిన సమర్థుడు ఆయన ఒక్కడ మాత్రమే ప్రియ సహోదరుడా సహోదరి అది ఎలాంటి సమస్య అయినా ఎలాంటి తెగులైనా ఎలాంటి శోధన అయినా ఎలాంటి బంధకాలైనా విడిపించడానికి శక్తి కలిగిన దేవుడు నా దేవుడు మాత్రమే ఆమేన్ ఆ నజరేయుడైన యేసుకు మాత్రమే శక్తి ఉన్నది కనుక ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈ సమయంలో వాక్యం వింటున్నా సహోదరుడా సహోదరి అది ఎలాంటి సమస్య అయినా అద్భుత రీతిగా ప్రభు నీకు విడుదల ఇచ్చును గాక ఆమేన్ హల్లెలూయా నలిగిపోతున్నావా నా పిల్లోడికి వివాహం అవ్వటం లేదు నా కుమార్తెకి వివాహం అవ్వటం లేదు మా యొక్క సమస్య తీరటం లేదని విడిపించడానికి
దేశానికి నేను దిగి వచ్చానని దేవుడు ఈరోజు నీతో వాగ్దానం ఇస్తున్నాడు. వాగ్దాన రీతిగా ప్రభు నిన్ను బలపరుస్తున్నాడు. ప్రభుకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. విడిపించే ప్రభు ఉన్నప్పుడు దుఃఖపడనేలా, విడిపించే ప్రభు ఉన్నాడు కదా భయపడనేలా, దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా యోబు గ్రంథంలో 5:19 గమనించినట్లయితే యోబు జీవితంలో వ్యాధితో మరి ఎన్నో రకాల బాధలు, ఒకటి కాదు తన జీవితం అంతా చాలా బాధలు ఎదుర్కొన్నాడు. అందుకే తన స్నేహితులు అంటున్నాడు, ఓ యోబు నీ జీవితంలో నిన్ను విడిపించడానికి ఒక ఆయన ఉన్నాడయ్యా, నీ బాధలలో నీ సమస్యలలో తప్పించడానికి విడిపించడానికి సమర్థుడైన దేవుడు ఉన్నాడు. ఏమంటున్నాడు చదవండి ఆ మాట. ఆరు బాధల్లో నుండి నిన్ను విడిపించును, ఏడు బాధలు కలిగినను దేవునికి స్తోత్రం. ఆరు బాధల్లో విడిపిస్తాడు, ఏడు బాధలు వచ్చిన ఏ కీడు తగలదు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆరు బాధల్లో విడిపించగలడు, ఏడు బాధల్లో కూడా నిన్ను విడిపించి తప్పించగలిగిన సమర్థుడు మాత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాంటి బాధను అనుభవిస్తున్నా ప్రియ సహోదరుడా సహోదరి, మరి ఈయన కలిగిన బాధ మామూలు బాధ కాదు. యోగ జీవితంలో చివరికి భార్య కూడా అంటుంది, ఎందుకయ్యా దేవుడా దేవుడు అన్నావు. దేవుడు ఏం చేశాడు? సహజంగా స్త్రీలు బలహీనమైన ఘటం అని బైబిల్ చెప్తుంది. అలాగే ఈరోజు ఈ పరిస్థితిని బట్టి చూసినట్లయితే ఎలా ఉన్నారంటే, నిజంగా బాధైనా కరువైనా కష్టమైనా వేదనైనా ప్రభు కోసం జీవిస్తాను అన్న రోషంతో జీవించేవాడు తక్కువైపోతున్నారు. కష్టం రాగాలే, దేవుడు ఏం చేశాడు మాకు కలిసి రాలేదనే వాడు కొంతమంది. శోధన వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఈ అవమానాలు వచ్చినప్పుడు వెనక తిరిగేవాడు కూడా కొంతమంది ఉన్నారు. కానీ ఇక్కడ గమనించినట్లయితే యోగు అలా అంటలేదు. యోగు జీవితంలో బాధ వచ్చినా కష్టం వచ్చినా దేవుని కోసం నిలబడ్డాడు. భార్య అయిన బలహీనమైపోయింది, భార్య వీక్ అయిపోయింది, ఎందుకు దేవుడు ఏం చేస్తాడు? ఎందుకంటే ఆ పరిస్థితి అలా ఉంది, ఆ సిచ్యువేషన్. మరి పిల్లలు చనిపోవటం, ఆస్తి పోవటం, ఒంటెలు గాడిదలు, తన కలిగిన సమస్తం కూడా దుష్టుడు జ్వరబడిపోయి పతనం చేశాడు. ఆ కుటుంబంలో పతనం నాశనం చేసి పడేశాడు. అలాంటి టైంలో యోగు దేవునికి స్తుతిస్తున్నాడు. కానీ ఇక్కడ చూడండి, స్నేహితులు అంటున్నారు, యోగు ఆరు బాధలోకి వచ్చినా నిన్ను విడిపిస్తాడయ్యా. మాకు ఒక నిరీక్షణ ఉండాలి సోదరుడా సహోదరి. ప్రభువు నమ్మిన మనము ప్రభు మీద ఆధారపడినప్పుడు తప్పకుండా నా దేవుడు విడిపించడానికి సమర్థుడు. దేవునికే మహిమ కలుగునుగాక. అటువంటి విశ్వాస జీవితంలో కూడా నువ్వు ప్రయాణించాలి. దేవునికే మహిమ కలుగునుగాక. ఎందుకంటే నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సజీవుడైన దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు, ఆయన ఆశ్చర్య కార్యములు చేయగలిగిన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి ఎండిన చెట్టు పచ్చగా చేయగలడు, పచ్చని చెట్టు ఎండిపోయే చెట్టు కూడా చేయగలరు. అలాంటి గొప్పతనము శక్తి కలిగిన ఏసయ్య ఉన్నాడు గనుక ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ గమనించినట్లయితే దేవునికి మహిమ. ఎలాంటి బాధలు నీ జీవితంలో ఎదురవుతున్నాయో వాటన్నిటి నుంచి నేను తప్పిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు గనుక అద్భుత రీతిగా దేవుడు ఆరు బాధల్లో నీకు విడిపిస్తాడు. ప్రభుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ బాధ వచ్చిందని నలిగిపోవద్దు, శ్రమ వచ్చిందని కృంగిపోవద్దు, అధైర్యపడవద్దు. విడిపించే దేవుడు ఉన్నాడని విశ్వాసంతో ముందుకు సాగు. దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, దేవునికి మహిమ. హల్లెలూయా. చూడండి కీర్తనకారుడే 71 కీర్తనలో 4 వచనం ఏమంటున్నారంటే, నా దేవా భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపు. కీడు చేవారి పట్టణం నుండి, బలత్కారు పట్టు నుండి నన్ను విడిపించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనిషి ఎలా ఉన్నారంటే, దేవునికే స్తోత్రం కలుగును గాక. తోటి మనిషికి ఈరోజు మా ఒకటి మీద ఒక అసూయలు, ద్వేషాలు. ఒక వ్యక్తి బాగా బ్రతికినా ఓర్చుకోలేకపోతున్నాడు, ఒక వ్యక్తి ఉన్నతమైన స్థానం ఉన్నా ఎదుటి వారు తట్టుకోలేకపోతున్నారు. అందుకే ఈ భక్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, బలత్కారుని పట్టులోండి, అలాగే కీడు చేయవారి చేతుల్లో నన్ను విడిపించయ్యా అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, నీకు ఎవరు కీడు తలపెట్టాలని చూస్తున్నారు? ఎందుకంటే చెరపకురా చెడదవని దేవుని వాక్యంలో ఉంది. బైబిల్ గ్రంథ ఎస్తేరు గ్రంథం హామాన్ అనే వ్యక్తి ముద్దుకై కీడు తలపెట్టాలి అనుక్షణం కూడా ఆ ఎస్తేరు గ్రంథంలో చూడండి. ఈ హామాన్ అనే వ్యక్తి ఏమంటున్నాడంటే, అనుక్షణం మొద్దుకై మీద ఏదో ఒక విధంగా దాడి చేయాలి, ఆయన లేకుండా చేయాలి, ఆయన ఉరిదీయించాలనుకొని ఓ ఎన్నో పన్నాగాలు పన్నాడు. అందుకంటారు ఎవరు తీసుకున్న గోతులు వాళ్ళే పడతారని. చివరికి ఏ ఉరి కంభం అయితే ముద్దుకై కోసం సిద్ధపరిచాడో అదే ఉరి కంభం మీద హామాన్ వేలాడి తీయబడ్డాడు. కారణం ఏంటో తెలుసా? ఎదుటివారి కీడు చేయాలి, ఎదుటివారి నాశనాన్ని కోరుకున్నాడు, ఎదుటివారి పాడవ్వాలని చూశాడు. ప్రియ సహోదరుడా, ఎప్పుడైనా ఎదుటివారు మంచిగా ఉండాలని కోరుకో, ఎదుటివారు సంతోషంగా ఉండాలని కోరుకో, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కానీ ఎస్తేరు గ్రంథం మనం గమనించినట్లయితే ఈ ముద్దుకై
దేవుని యందు భక్తి కలిగిన వాడు, దేవుని యందు రోషం కలిగిన వాడు, ప్రార్థనాపరుడు, దేవుని సన్నిధిలో దేవుని సన్ని గోజాడే వ్యక్తి, అలాంటి వ్యక్తి మీద యూదా జాతిని నాశనం చేయాలని హామాను పన్నాగం పన్నాడు. కారణం ఏంటి? ఈ మొర్దెకాయ అతనికి నమస్కారము చేయలేదు, అతనికి రాగానే నిలబడలేదు, అతను చూసి సాష్టాంగ నమస్కారం చేయలేదు, ఈ దండం పెట్టలేదని అది పెట్టుకున్నాడు మనసులో. మనసులో పెట్టుకొని ఆ ఒక్క ముద్దకాయ నమస్కారం చేయలేదని వారి జాతిని లేకుండా చేద్దాం అనుకున్నాడు. ప్రియమైనటువంటి సహోదరుడా చూడండి, ఆ జాతిని లేకుండా చేద్దాం అనుకున్నాడు, దేవుడేమో ఇతనే లేకుండా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అందుకే అంటారు చెరపుకురా చెడిదవని. కాబట్టి మరి నేను చిన్న ఒక కథ చదివాను, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక కప్ప ఒక ఎలుక, ఈ రెండు చాలా స్నేహభావంగా ఉంటున్నాయట. ఈ కప్ప రోజు ఎక్కడ ఉంటుందంటే నీటిలో ఉంటుంది, ఎలుక కన్నంలో ఉంటుంది. ఈ రెండు స్నేహం ఒకరోజు అనుకున్నాయి, ఆ యొక్క కన్నముల నుండి వచ్చిన ఎలుక, నీటి నుండి వచ్చిన కప్ప ఒడ్డు దగ్గరికి వచ్చి కలుసుకున్నాయి. ఏమనుకున్నాయంటే కప్ప బావ కప్ప బావ, ఎలుక బావ ఎలుక బావ అనుకొని మన ఇద్దరం స్నేహంగా ఉంటున్నాం. అయితే రోజు మన ఇద్దరం ఇలా స్నేహంగా ఉంటున్నాం కదా, కప్ప ఎలాంటి అంటే ఒక స్వార్థంగా ఆలోచించి ఎలాగైనా సరే ఈ ఎలుకను నీళ్ళలో తీసుకెళ్ళి చంపాలనుకుంది. చూడండి, చంపాలనుకుని మంచిగా ఉన్న ఈ స్నేహాన్ని ఎలా చేస్తుందంటే, మన ఇద్దరము నేను రోజు నేను పిలవాలి, నీవేమో ఆ నా పిలుపుని అందుకొని వచ్చేలా టైం పడుతుంది కదా, ఓ పని చేద్దాం, నీ కాలికి నా కాలికి తాడు కట్టుకుందాం. ఇద్దరము ఇక తాడు కట్టుకోగలి, ఇక పిలిచిన వెంటనే వెంటనే వినలేకపోయినా కూడా నేను ఇలా లాగితే దగ్గరకు వచ్చేస్తాం, ఇట్లా అనుకున్నాయి. అనుకొని సరే ఆ విధంగా నిజమేనని ఇద్దరు తాడు కట్టుకొని ఆ విధం ఉంటున్న సమయంలో ఒకరోజు ఈ కప్పకి స్వార్థం వచ్చేసింది. ఎలాగంటే ఏ విధంగానైనా ఈ ఎలుకను ఈ నీటిలో తీసుకెళ్లి చంపాలని. సరే ఒకరోజు అలాగే పిలవకుండా కూడా ఆ తాడు లాగేసుకుని వెళ్తుంది కప్ప. కప్ప నీటిలో ఉంటుంది, నీరు వల్ల దానికి హాని లేదు, కానీ ఎలుకకు నీరు పడదు, ఆ నీటిలో ఉంటే ఇది చచ్చిపోతుంది కదా. అయితే ఇక నీటిలో లాక్కెళ్తుంటే అప్పటికి ఎలుక అరుస్తుంది, అదేం కప్ప బావా నాకు నీరు పడదని తెలుసు కదా, అయినా సరే నీటిలోకి లాక్కెళ్తున్నావు ఏంటి బావా, అయ్యయ్యో అని అరుస్తున్నా కొంది తీసుకెళ్ళి ఈలోపు ఆ నీళ్ళల్లోకి వెళ్ళిపోయేలేకే ఈ ఎలుక కాస్త చనిపోయింది. చనిపోయిన తర్వాత ఈ కప్ప అనుకుంది దీన్ని ఎలాగైనా నేను తినేయాలి ఇది అనుకుంది. అనుకొని తాడొకటి కట్టుకున్నాయి కదా అనుకొని ఆ విధంగా లోపలికి లాక్కుని వెళ్ళిపోయింది. ఈ లోపు ఏం జరిగిందంటే పైన ఒక గ్రద్ద వెళుతుంది, గ్రద్ద వెళుతూ వెళుతూ పైన ఈ నీళ్ళ మీద తేలిపోయి చనిపోయి ఉబ్బిపోయి తేలిపోయిన ఎలుకను చూసింది. అరే రే ఇక్కడ నాకు మాంసం దొరికింది, ఈ దినమ నాకు ఆహారం దొరికింది అనుకొని ఆ గ్రద్ద ఈ ఎలుకను నోట కరుసుకొని వెళుతూ ఉంది. వెళుతుండేలేకే మరి తాడుంది కదా, ఎలుకకు కప్పకు కట్టిన తాడు, ఆ తాడు కట్టేలేక ఇంకా ఎలుకంట కప్ప కూడా రావటం మొదలుపెట్టింది. అప్పుడు గ్రద్ద ఆకాశంలోకి ఎగురుతూ అనుకుంది, అరే రే ఇది చచ్చిన ఎలుక కన్నా బ్రతికున్న కప్ప ఉంది, ఇంకా ఇది రుచిగా ఉంటుంది కదా చూడండి. అందుకే ఎందుకు వచ్చిందంటే ఈ మాట, చెరపొక్కురా చెడిదవు ఇతరులు పాడు చేయడానికి నీకే హాని, ఇది బెక బెక నరుస్తుంటే ఆ యొక్క గ్రద్ద ఏం చేస్తుందంటే ఒక చెట్టు మీదకి తీసుకెళ్ళి చచ్చిపోయిన ఎలుకను ప్రక్కన పెట్టేసి బ్రతికున్న కప్పని ఆ రెండు కాళ్ళ మధ్యలో పెట్టుకొని దాన్ని పొడిసి పొడిసి తింటంటే కప్ప అరుస్తుంది. అప్పుడు అనిపించింది, చూసారా నా మిత్రుడికి ద్రోహం చేశా, నా మిత్రుని పాడు చేయాలనుకున్నా, నా మిత్రుని చంపాలనుకున్నా, చివరికి అది నాకే హాని జరిగింది. ప్రియ సోదరుడా సహోదరి చూసారా, చెరపకురా చెడదు అంటే ఇతరులు పాడు చేయడం చూస్తే నువ్వు పాడైపోతా. కాబట్టి ఎప్పుడైనా సరే మన స్నేహితులే కానీ మన బంధువులే కానీ మన ఇరుగు పొరుగు వారే కానీ మన మిత్రులే కానీ అందరూ మంచిగా ఉండాలని కోరుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే సొంత అన్నదమ్ముల మీద కూడా అసూయ, సొంత అక్క చెల్లెల మీద అసూయ, సొంత ఇంట్లో వాడు కూడా పడట్లేదు, అన్నదమ్ములకు పడట్లేదు, అక్క చెల్లెలు పడట్లేదు, తల్లి కొడుకు పడట్లేదు, తండ్రి కొడుకు పడట్లేదు, భార్య భర్తలు పడట్లేదు. అసలు ఎలా ఉందంటే ఈ సమాజం ఒకరికొకరికి ప్రేమానులాగా లేవు. ఇది వరకటి రోజుల్లో ఉమ్మడి కుటుంబంగా ఒక కుటుంబంలో 10 మంది సంతానంతో అందరూ ఒకే పెద్ద పాత్రలో వంటలు చేసుకున్నారు. ఈ విధంగా వంటలు ఉండేవాడు. నేను చిన్నప్పుడు మా తాతగారు 10 మంది సంతానం, పెద్ద కొండలు వంట ఉండేవాడు, అందరూ ఉమ్మడి కుటుంబంగా. ఈరోజు ఆ ప్రేమలు అనుభవాలు ఒక చోట కూర్చొని అందరు చక్కగా తినేవాడు భోజనాలు.
అలాంటిది ఈరోజు ఆ ప్రేమ అనురాగా లేకుండా పోయాయి. ప్రియమైనటువంటి సహోదరుడు కాబట్టి ఇతరులు పాడు చేయాలి, ఇతరులు చెరపాలి అనొద్దు, కానీ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆయన విడుదల ఇచ్చే సమయం, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మీకు కొన్ని విషయాలు నేను చెప్పాను. ఏ విషయాలు దేవుడు విడుదలిస్తారని చెప్పాడంటే, మొదటిగా బానిసత్వం నుంచి నేను మిమ్మల్ని విడిపిస్తానని మనం విన్నాం. దేవునికే మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, రెండవది శ్రమలో నుండి మీకు విడుదలిస్తానంటున్నాడు. మూడవదిగా మనం గమనించినట్లయితే ఆపదలన్నిటిలో నుంచి విడుదలిస్తానని మాట్లాడాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాలుగవదిగా శత్రువుల నుండి మీకు విడుదలిస్తాను, శత్రు బాధ నుండి. ఐదవదిగా చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆరు బాధలు కలిగిన బాధలో నుండి కూడా మీకు విడుదలిస్తానంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, ఏడవదిగా మరి కీడు చేసేవారి చేతులను కూడా మీకు విడుదలిస్తానన్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఏడు విధములుగా మనకి విడుదల కలగజేస్తానని దేవుడు మాట్లాడు. ఇంకా అనేక రకాల భయాల నుంచి కూడా దేవుడు విడిపిస్తాడు. ఎలాంటి భయముతో బాధపడుతున్నావు ప్రియ సహోదరుడా, సహోదరి? ఆయన విడుదల ఇచ్చే దేవుడు అని ఈరోజు విశ్వాసంతో ప్రభు దగ్గరికి రా. మరి దేవుడు ప్రతి విధమైన మరణ బంధకాల నుంచి కూడా నీకు విడిపిస్తాడు. ఆయన విడిపించే సమర్థుడు అండి. ప్రైజ్ ద లార్డ్. ఇశ్రాయేలు ప్రజలు దుఃఖంతో వేదనతో, అయ్యా మాకు విడిపించు, మాకు విడుదల కావాలి ఈ శత్రు బాధ నుండి అంటే, వారిని విడిపించడం కొరకు దేవుడు మోషేను ఒక రక్షకుడుగా వారి కొరకు పంపారు. ప్రియ సహోదరుడా, సహోదరి, వాక్యం విన్న ప్రియ చెల్లి, ప్రియ తల్లి, ప్రియ తమ్ముడా, ప్రభు అద్భుతంగా నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను విడిపించాడండి. ఆయన విడిపించే సమర్థుడు గనుక ఎలాంటి సమస్యతో, ఎలాంటి దుఃఖముతో, ఎలాంటి బాధతో ఇక ఈ సమస్య క్లియర్ అవ్వదనుకుంటున్నావా? విడిపించడానికి ప్రభు ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆరు బాధలు ఉన్నా నేను విడిపిస్తానని వాగ్దానం ప్రభు ఇస్తుంటే నీకు భయం ఎందుకు, చింత ఎందుకు, ఎందుకు నీకు దుఃఖం? దేవునికి స్తోత్రం. కోర్టు సమస్య అది ప్రభుకు ఒక లెక్క కాదు. అద్భుతం విడిపించగలడు. వ్యాధి దేవుడు విడిపించగలడు, సమస్య దేవుడు విడిపించగలడు. విడిపించే దేవుడు ఉన్నాడు గనక ప్రభు మీద ఆధారపడదాం. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీకే స్తోత్రములు. విత్తబడిన వర్తమానం ప్రతి హృదయములో ఫలింపు దయచేయండి. అయ్యా ఎవరైతే సమస్యలతో ఉన్నారో ఇప్పుడే యేసు నామములో వారికి విడుదల దయచేయండి. అయ్యా వ్యాధితో ఉన్నారు, విడుదల దయచేయండి. నాయన బలహీనతతో ఉన్నారు, విడుదల దయచేయండి. అయ్యా అయ్యా మంచం మీద ఉన్న వ్యక్తులు కూడా యేసు నామములో, పక్షవాయు వ్యాధితో ఉన్నవారు కూడా విడుదల కలుగును గాక. రక్తస్రావంతో ఉన్న వారికి విడుదల కలుగును గాక. ప్రతి బలహీనత నుంచి విడుదల కలుగును గాక. షుగర్, థైరాయిడ్, బీపీ, ప్రతి విధమైన వ్యాధుల నుంచి ఇప్పుడే విడుదల కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నా. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు విడిపించే దేవుడు. ఆయన విడిపించుటకు సమర్థుడు. మరి ప్రభు దగ్గరకు వస్తావా? ప్రభు నాకు విడుదల కావాలంటే ఆయన విడిపిస్తాడు, నిన్ను అద్భుతంగా వాటి సమస్య నుంచి తప్పిస్తాడు. ప్రభుకే మహిమ కలుగునుగాక. మరి వాక్యం విన్నారు కదా, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలకు తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. ఈ స్క్రీన్ మీద ఉన్న ఫోన్ కాల్ చేయండి. మీకోసం ప్రార్థించడానికి నేను నా ప్రార్థన బృందం సిద్ధంగా ఉన్నా. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, ఈ కార్యక్రమానికి మీ వంతుగా మీరు స్పాన్సర్ చేయాలంటే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. ప్రియ సహోదరుడా, మరి ఎంతో దేవుని ఎందు విశ్వాసంతో, భారంతో ఈ పని మేము ప్రారంభించాం. మీ వంతుగా మీరు కూడా, మీరందరూ చాలామంది సహకరిస్తున్నారు, అందును బట్టి మీకు వందనాలు. మీరు చాలామంది ఈ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేసి దీవించబడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ వంతుగా మీరు చేస్తున్న ఈ సహకారాన్ని బట్టి తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మీ పేర్లు జీవ గ్రంథాలు ఉన్నాయి, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.